వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవ మహోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రబంధ నీరాజనం. శ్రీ పద్మావతి దేవికి శుక్రవారాభిషేకం. తిరుచాందూరులో సిరుల తల్లి వైభవం. తిరుపతిలో ఘనంగా రామానుజుల ఉత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారులకు తిరిచి ఉత్సవం. శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి కృషి చేసిన ధర్మ ప్రబోధకులు. తిరుపతిలో భగవద్ రామానుజుల అవతార మహోత్సవాలు ప్రారంభం. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యుల వారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వారు శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దివ్యక్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్పశోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువుదీరి మేళతాళాలు బాజా భజంతేల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీఆర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధగోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్యమాసం శుక్రవారం శుభవేళ హరిదేవేరి అలమేలు మంగమ్మకు శుక్రవారాభిషేకం ఊంజల సేవ వైభవంగా జరిగాయి. హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచెపు చేసి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు.
అనంతరం హరిదేవేరికి ఊంజల్ సేవను సుమనోహరంగా నిర్వహించారు. సువర్ణాభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊయలపై ఆశీనులను చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల సమ్మిళితంగా ఊంజల్ సేవను నిర్వహించారు. చక్కని తల్లికి చాంగు ఫళ, చక్కని తల్లికి చాంగు ఫళ, తన చక్కెర మోవికి చాంగు ఫళ, చక్కని తల్లికి చాంగు ఫళ, తన చక్కెర మోవికి చాంగు ఫళ, చక్కని తల్లికి చాంగు ఫళ. పులికెడి ముదిపెట్టు కుమ్మరింపు, తన సళ్ళుపు చూపులకు చాంగు ఫళ, పులికెడి ముదిపెట్టు కుమ్మరింపు, తన సళ్ళుపు చూపులకు చాంగు ఫళ. పలుకుల సొలపుల పతితో కసరిడి చలముల అలుకకు చాంగు ఫళ, పలుకుల సొలపుల పతితో కసరిడి చలముల అలుకకు చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ, తన చక్కెర మోవికి చాంగు ఫళ, చక్కని తల్లికి చాంగు ఫళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు ఫళ, కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు ఫళ. ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు ఫళ, ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు ఫళ. చక్కని తల్లి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవ మూర్తులను తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ విధిలో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి, పారాయణం, సాతుమర ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. 2024వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మే నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20వ తేదీ నుండి మే 22వ తేదీ 12గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీవారికి వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతాయి. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి పవిత్రోత్సవాల సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే మే 21వ తేదీ 3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది.
May 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం వసతికి సంబంధించిన కోట విడుదల చేస్తారు. May 23 మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. May 24 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. May 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలలో 7 గదుల వసతి కోటాను విడుదల చేస్తారు. May 27 తిరుమల తిరుపతి శ్రీవారి సేవల కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ 12 గంటలకు, పరకామణి సేవ 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి May 18 నుండి 27 వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని టీటీడీ విన్నవిస్తోంది. తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 నుండి 12 వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజయస్వామి, ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చిన్నజయస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ భాష్యకారుల వైభవం అనే అంశంపై ప్రసంగించారు. రామానుజుల వారు ఎవరు అన్నారు? మొట్టమొదటిగా రామస్య అనుజ రామానుజ, రాముని యొక్క తమ్ముడు రామానుజుడు అని అర్థం. మనం లోకల్లో అనుకుంటూ ఉంటాం రామానుజులు అనేవారు వారు ఎవరు అని, కానీ సాక్షాత్ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో 4 యుగాల్లో ఉన్నటువంటి మహామనీషి రామానుజుల వారు. తిరుమంత్రం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని అందరికీ కూడా గోపురం ఎక్కి రామానుజు వారు ఉపదేశించారు. కనుక ఆ సర్వ జన సమ్మతం ఏదైతే ఉంటుందో దాన్ని రామానుజుల వారు ముఖ్యంగా ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా ప్రతిరోజు కూడా నమస్కరించాలి. భక్తి ప్రపత్తి అనేటువంటి 2 ఉపాయాలు మనకున్నాయండి. ఆ భగవంతుణ్ణి పొందడానికై, ఆ లక్ష్మీవల్లభుణ్ణి, పురుషోత్తముణ్ణి, పరంధాముణ్ణి, శ్రీమన్నారాయణ్ణి పొందడానికై 2 ఉపాయాలండి అన్నారు. 1 భక్తి, 2 శరణాగతి. ఆపై అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు జి రేవతి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయంకాలం సంధ్యా సమయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి సుందర మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ నాదస్వరంతో ఉంజల సేవ నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ దేవేరుల సమేత శ్రీ పార్థసారథి స్వామివారు తిరుచిపై ఆలయ మాడ విధులలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మాడ విధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో
శుక్రవారం గంధాలంకార సేవ నయన మనోహరంగా జరిగింది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అనంతరం చందనంతో అలంకరించి మధ్వ సంప్రదాయంలో పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ గురు రాఘవేంద్రుల వారిని వెండి రథంపై ఆశీనులు చేసి మఠం ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనునికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు అర్జంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూలమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు.
అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ జరిగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని విఘ్నాధిపతికి నిత్య పూజల అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. సంకల్ప పూజలను పూర్తి చేశాక పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ స్వామివారికి జరిగిన అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం ప్రత్యేక అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. కడప జిల్లాలో పంచనది సంగమ క్షేత్రంగా వినుతుకెక్కిన ఆలయం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయం. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్న శుభవేళ అక్షయ తృతీయ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో విశేషంగా క్రతువులను నిర్వహించారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, నవకలసారాధన, నిత్యహోమం, సుదర్శన నారసింహ హోమం, ధన్వంతరి హోమాదులను ఋత్వికులు మంగళకరంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తికి అర్చకులు చందనోత్సవ సేవగా చందనాలంకారాన్ని జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దేవత వరంగల్ శ్రీ భద్రకాళీదేవికి విశేష అర్చనలను నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాలలో భాగంగా అక్షయ తృతీయ శుభ సందర్భంలో అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవికి వర్ణశోభిత సుగంధ పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, సకల అలంకారాలతో నయనానందకరంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి దేవి వైభవాన్ని కనులారా తెరికించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సుగంధ భరితంగా అభిషేకాలను పూర్తి చేసిన అర్చకులు సర్వ సౌభాగ్యప్రదాయిని శ్రీ విజయ దుర్గాదేవిని దివ్యంగా అలంకరించి అష్టోత్తరాలతో కుంకుమార్చన, పుష్పార్చనలను నిర్వహించి హారతులందించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో చెరువు కట్టపై వెలసిన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మంగళమూర్తిని నవనీతంతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని చిత్తూరులోని శ్రీ వాసవీదేవి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికారులను జరిపారు. ఈ సందర్భంగా పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అమ్మవారికి అర్చకులు కనుల పండుగగా అభిషేకాన్ని పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కలియుగమందున ధర్మము నిలుపగ కన్యక మాతగ వెలిసితివే, నూట రెండు గోత్రముల వైశ్యులకు విశ్వరూపమును చూపితివే, జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే, బీజాక్షర సుమ పూజిత వాసవి జగదీశ్వరి కన్యకవే, నీరజలోచని నిగమ విహారిణి నిత్య నిరంజన రూపిణివే, నిరుపమ జ్ఞాన సన్మార్గ ప్రదాయిని నిర్మల చిత్త నివాసినివే. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని ఓంకార్ నగర్లో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రస్వామి ఉత్సవమూర్తులను గజవాహనంపై శ్రీమహాలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చారు.
అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, అగ్నిప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై యాగశాలలో లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దంపతి సమేతంగా భక్తులు విశేషంగా ఈ యాగంలో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాసం తొలి గురువారం సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పట్టువస్త్రాలు, స్వర్ణరజత ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి నక్షత్రహారతి, మంగళహారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.